మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకుందాం ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నాం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రభా అనేకమైన మర్మాలను మేము తెలుసుకోవటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని రాకడ గుంపులో ఉండటానికినైనా మీరు కృపను చూపిస్తున్నారు మీకు స్తోత్రాలు ప్రభా ఈ ధ్యానాలను వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవుని గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని కేవలం మీ ఆత్మకార్యాలు మాత్రమే జరుగులాగిన సహాయం చేయమని ఏసు పరిశుద్ధనామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రియా సహోదరి సహోదరులారా మరి గత ధ్యానములో ఇద్దరు సాక్షులు మరి పరలోకం నుండి దిగివస్తారు వీరు ఇస్రాయేలీలకు మరి బోధిస్తారు అన్న విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ రీతిగా నిన్నటి ధ్యానంలో ప్రాముఖ్యంగా ఆ ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి ఏలియా అన్న సంగతి మనము అనేక సూచన ప్రాయంగా మనం అనేక రీతులుగా మనం ధ్యానం చేసాం మరి నేటి ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం మరి ప్రభు సహాయము చేసిన కొలది ఈ ధ్యానాలను మనం కొనసాగిద్దాం దేవునికి స్తోత్రం హలే ఆ ఇద్దరు సాక్షుల్లో ఒకరు ఏలియా అయితే మరొకరు మోషే అనే అభిప్రాయం కొందరిలో ఉంది దానికి గలిగిన కారణాలు ఏంటంటే మరి నిన్న మనం చదువుకున్న వాక్య భాగంలోనే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూడగలిగితే ఇద్దరు సాక్షులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు అన్న మాట మనకి అక్కడ కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం హలెయ అంటే ఇద్దరు సాక్షులకు కూడా నీటిని రక్తముగా మార్చే అధికారము కలదు మోసే కూడా ఐగుప్తులో ఇట్లాగే చేశాడు మరి ఈ రీతిగా చేసినట్లు మరి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఇరవై నాలుగవ వచ్చినము కూడా మరి మోషే ఐగుప్తులో నీటిని రక్తముగా మార్చిన విషయాలు మనకి బోధపడుతూ ఉంది ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా ఈ మాట మనకి తెలుస్తూ ఉంది ప్రతి విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు అన్న మాట కూడా మరి పదకొండవ అధ్యాయము ఆరవ వచనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలలూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే మరి రెండవ కారణం ఏంటంటే ప్రతి విధమైన తెగుళ్ళతో భూమిని శ్రమ పెట్టగలరు అన్న మాట కూడా మనకి కనపడుతూ ఉంది ప్రతి విధమైన తెగుళ్ళతో భూమిని వీరు శ్రమ పెట్టగలరు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి విధమైన తెగుళ్ళు మరి ఈ రీతిగా మనం చూడగలిగితే మోషే మరి ఐగుప్తులో ఇట్లాగే చేశాడు పది తెగుళ్ళు వారి మీదకి వచ్చేలా చేశాడు నిర్గమాకాండం ఏడవ అధ్యాయము ఆ రీతి ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలిగితే మరి మోసే భక్తుడు ఐగుప్తు మీదకు పది తెగుళ్ళు రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మోసే ఏలియాలు రూపాంతరం కొండపైన ప్రభు మరణ విషయాలను గురించి మాట్లాడారు మరి చూడగలిగితే లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనంలో ఆ రీతి కానీ మతైసు వార్త పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో కూడా మరి మోషే ఏలియాలు గురించిన ప్రస్తావన రూపాంతరం కొండ మీద జరిగిన విశేషాలు మనకి కనబడుతూ ఉన్నాయి పునరుద్ధానము గురించి ప్రకటించింది వీరిని నమ్ముతూ ఉన్నారు అంటే లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగు ఆ రీతి కానీ ఏడవ వచనంలో మనకి కనబడుతూ ఉంది ప్రభు తిరిగి వచ్చునని ప్రకటించిన వారు వీరై ఉండాలి అదే విషయం మనకి మరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో మనకు కనబడుతుంది కాబట్టి వీరు మహాశ్రమల కాలంలో వచ్చి ప్రభు రాకడను గూర్చి వెయ్యండ్ల పరిపాలన గూర్చి ప్రకటించవచ్చని మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం మోసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఏలియా ప్రవక్తులకు మరి పెద్దగా ఉన్నాడు కావున ఇద్దరు సాక్షులు వీరే ఉండొచ్చు అన్న అభిప్రాయాలు అందరిలో కూడా ఉన్నాయి మరి కొందరు అభిప్రాయం ఏలియా మోషేలు కాకుండా ఏలియా హానోకు అని కూడా అభిప్రాయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు హానోకు ఏలియాలు మరణం లేకుండా కొనిపోబడ్డారు కావున వారు మరలా వచ్చి మరణించవలననేది వీరి వాదన హానోకు ఏలియాలు ఇద్దరు ప్రవక్తలై ఉన్నారన్న మాట మనకి యోధ పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఆ రీతిగాని మరి పదిహేనవ వచనంలో పద్నాలుగు పదిహేను వచనంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అది లూయ ఈ ఏలియ ధర్మశాస్త్ర యుగానికి ఆ రీతి కానీ మనస్సాక్షి యుగానికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నారు మరి గమనించండి ప్రతి చనిపోవాలన్నది దైవ నియమమే అట్లా అని మరణించకపోతే పరలోకం లేదు అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ సరిగా ఎందుకంటే ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చి బోర ఓదినప్పుడు సజీవులైన పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు మరి వారు మరణించటం లేదు కదా అందుకే ఏలియా హానోకు వచ్చి మరణించాలనే వాదన మరి అంత ఇదిగా అనిపించటం లేదు అంత సమర్థనీయంగా అనిపించటం లేదు కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులరా మరొకసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్న ఆ ఇద్దరు సాక్షులు ఎవరనేది మనకంత ప్రాముఖ్యం కాదు కానీ దేవుడు ఎవరిని పంపిస్తే వార్ కానీ కొన్ని సూచనల అనుగుణంగా కొన్ని సాదృశ్యాలకు అనుగుణంగా కొన్ని ప్రవచన నెరవేర్పులకు అనుగుణంగా వారు అని మనం గ్రహిస్తూ ఉన్నాం అయితే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ దినం వరకు నేను బ్రతికే ఉంటానన్న గ్యారంటీ నీకు లేదు నాకు లేదు ఒకవేళ బ్రతికి ఉన్నామే అనుకుందాం ఆ దినాలలో రక్షించబడటం అంత సులభమేం కాదు అన్న సంగతిని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారు ఎవరు ఉండరు అనుక్షణం నీ మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయకూడదు అంటూ గద్దిస్తూ ఉంటాడు వాని పేక పట్టుకొని నులిమి చంపేసి నీకు వచ్చినట్లు నీవే జీవిస్తూ ఉన్నావు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దించి నీ మనస్సాక్షిని ఒప్పిస్తున్నప్పుడే మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండటం లేదు నేటి దినాల్లో అంటే దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీకు మరి హత్తుకున్నప్పుడు ఆ వాక్యము నీకు గుచ్చుకున్నప్పుడు గుర్తుకున్నప్పుడే నీకు నీలో మార్పు కలగకపోతే మరి ఆ రోజుల్లో మరి ఏ రీతిగా ఉంటుంది ఇక ఆ దినాల గురించి మనం ఆలోచించటం వెరితనం అవుతుంది అందుకని నేడే రక్షణ దినం ఈ క్షణమే రక్షణ దినం ఈ రోజే రక్షణ దినం వాయిదా వేయకు వేస్తే నువ్వు శిక్ష నుంచి తప్పించుకోలేవు ఇది అత్యంత భయంకరమైన శిక్ష కాబట్టి ప్రియ సహోదరు సహోదరి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను వర్తమానాలను వింటూ కూడా ఇంకా రక్షణ లేకుండా ఉన్నావేమో పరిశుద్ధాత్ముడిని ఓపింపజేసినప్పుడు నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టు నీ బలహీనతలను విడిచిపెట్టు దేవుడు సహాయం చేస్తాడు ఇదే రక్షణ దినము కాబట్టి నువ్వు మాత్రం వాయిదా వేయకుండా ఈ నేడే రక్షణ పొందుకో దేవునికి స్తోత్రం హరిూయ ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఇలా జరుగుతుందంటావా అనే సందేహంతో నిర్లక్ష్యంతో మరి వీటిని దాటవేసే ప్రయత్నాలు వీటిని విమర్శించే ప్రయత్నాలు దయచేసి చేయొద్దని మీ అందరికి కూడా మనవి చేస్తూ కారణం ఏంటంటే ఇవన్నీ కూడా అక్షర సత్యమైన విషయాలు ప్రతిదానికి కూడా మన దగ్గర బైబుల్ పూరిత ఆధారాలు మనకి కనబడుతూ ఉన్నాయి అందుకనే చాలా జాగ్రత్తగా గమనించండి ఆ ఇద్దరు సాక్షుల విషయంలో మనము అనేకమైన మర్మాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ప్రియ సహోదరి సహోదరుడ మరి రాకడ సమీపిస్తూ ఉంది ప్రభు రాకడలో ఎత్తబడే రీతిగా మనలందరినీ దేవుడు ఆయత్తపరచును గాక ఆమెన్